అదేంటో చెప్పు. వీడియో స్టార్ట్ అయింది. మాట్లాడు. నేను చూస్తున్నా. చూస్తున్నారా? చూడారా? చూస్తున్నారా? ఇదంతా ఇది చేప వ్యర్థాలు. అంటే చీలం పట్టుకొచ్చినాక ఇంత సాగు చేస్తారు కదా, మొక్కలు, తోకలు, ఈకలు, పొట్టు ఇవన్నీ. అవి అది ఇంత కనిపిస్తుందా? ఇవి మొప్ప, ఇవి తోకలు, ఇవి తలకాయ, మొప్పలు, తలకాయ, ఇవి డైజెస్ట్ సిస్టమ్, డైజెస్ట్ సిస్టమ్. ఇవన్నీ 4 కేజీలు ఉన్నాయి. 4 కేజీ నాలుగు కేజీల ఈ చేప వ్యర్థాలని డ్రమ్లు వేస్తున్నా. చూస్తుంది అయ్యా, క్లారిటీ వస్తుందా? ఏదో మన దాంట్లో చూద్దాం. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది బెల్లం. 4 కేజీల బెల్లం పొడి, అంతా ముద్దలంతా పొడి పొడి చేసిన దీంతో. మీరు చూస్తున్నది మీనామృతం. మీనామృతం దీంట్లో ఇప్పుడు 4 కేజీల బెల్లము, 4 కేజీల చేప వ్యర్థాలు, 4 కేజీల నీళ్లు పోసి రోజుకొకసారి శైవ దిశల 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు తిప్పి బటన్ ఇట్లా, ఏదైనా ఒక బటన్ ఇట్లా వాయి కట్టి 10 రోజుల నుంచి దీన్ని 100 లీటర్లకు 2 నుంచి 3 లీటర్ల చొప్పున మొక్కలకు స్ప్రే చేయడం వల్ల మొక్కకు కావలసిన అమినో యాసిడ్స్, మైక్రోన్యూట్రియంట్స్ కరెక్ట్ అంది. మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. మొక్కలో ఎలాంటి సూక్ష్మ స్థూల పోషక ధాతు లోపాలు ఉండవు కాబట్టి తినేటువంటి ఈ వచ్చేటువంటి దిగుబడిలో మంచిగా దిగుబడి వస్తుంది. మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది, దాని నుండి వచ్చే ఫలాలు కూడా మంచి రుచిగా ఉంటాయి. ఇస్తున్న వారికి కూడా ఆరోగ్యం సమకూరుస్తుంది.